పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మార్చి 28 29 తేదీలలో దేశవ్యాప్తంగా జరుగు సమ్మెను విజయవంతం చేయాలని ఏలేశ్వరంలో ఏఐసీసీటీయూ కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. షాప్ ఓనర్స్ అందరూ మద్దతు తెలియజేస్తూ బంద్ పాటించాలని గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలాజీ చౌక్ సెంటర్లో ప్రచారం చేశారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలను అదుపు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి పెండింగ్ పరిహారాలు కార్మికులకు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కార్మిక సంఘం, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కోసిరెడ్డి గణేశ్వరరావు, ఏగుపాటి అర్జున్రావు పలువురు పాల్గొన్నారు. నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈ నెల 28 29 ప్రపంచ కార్మికుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు, వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునకు ఈ నెల 28 29 కార్మిక హక్కుల కోసం జరుగు సమ్మెను విజయవంతం చేయాలని దీంట్లో భాగంగా ఈరోజు గోడ పత్రికలు విడుదల చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈవేళ దేశంలో కార్మిక హక్కులని కాలరాస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఖచ్చితంగా కార్మికులందరూ కూడా ఈ నెల 28 28 తేదీల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి 11 ప్రజా సంఘ కార్మికులందరూ కూడా ఏకమై ఈ యొక్క సమ్మెను పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈవేళ కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే అణగదొక్కుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ మనం అందరూ కూడా ఐక్యతగా మోడీని గద్ది తిప్పే వరకు, మనపై పెట్టిన చట్టాలన్నీ కూడా రద్దు చేసే వరకు కూడా కార్మిక హక్కుల కోసం పోరాటం చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ ఏఐసీసీటీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఈవేళ రైతులు ఉద్యమం చేస్తుంటే అణగదొక్కుతున్నారు, ఈవేళ కార్మికులు ఉద్యమం చేస్తుంటే జైల్లో పెడుతున్నారు. కార్మికుల్ని లాఠీలతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవేళకి రేట్లు చూసుకున్నట్లయితే నిత్యావసర విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కొనుక్కోలేనటువంటి పరిస్థితులు పెరిగిపోయి డీజిల్ పెట్రోలు మళ్ళీ ఈవేళ నుంచి పెరిగిపోతూ ఉన్నాయి. ఏంటండి 80 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ లీటర్ రేట్లని ఈవేళ 114 రూపాయల వరకు పెరిగిపోతూ ఉంది. సామాన్య జనం ఎవరు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఈవేళ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కార్మిక హక్కులు ఉన్నాయంటే వాటిని కాలరాస్తూ, వాళ్ళు అణగదోస్తూ, నల్ల చట్టాలన్నీ అమలు చేస్తూ కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉన్నాడు. సంక్షేమ బోర్డులో కార్మికుల్ని యొక్క పథకాలన్నీ నిర్వీర్యం చేస్తూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైతే ఉన్నాయో పని క్రమాలు పథకాలన్నీ పెట్టి కార్మిక పథకాలు అలా రైతు ఉద్యమాల పథకాలు ఇవన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ ఏఐసీసీ చేస్తారు. కార్యవర్గ సభ్యులు ఈ నెల 28 29 దేశవ్యాప్తంగా కూడా లోపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపు మేరకు జరుగుతూ ఉంది. ఈ సమ్మెని అన్ని వర్గాల కార్మికులు కూడా తప్పనిసరిగా దేశవ్యాప్తం చేయాలని ఏఐసీసీ తరఫున, సిపిఎం లిబరేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ సమ్మె కారణం ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని
90% ఉన్న కార్మికుల వ్యవసాయకులని నిరుద్యోగుల్ని కూడా విదేశీ స్వదేశీ పెట్టుబడులను తాకట పెట్టి ఈ దేశాన్ని అమ్మేసి పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలందరిని కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగం ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రజలను పెడతా ఉన్నారు. తమ అభివృద్ధి కోసం కార్మిక ఉద్యమం చేస్తుంటే అణిచివేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన పరిపాలన పోయే వరకు మనందరం కూడా ఐక్యంగా ఉద్యమించాలని కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.